హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోహన్ సర్వేవర్. ఈ వీడియోలో నేను మీకు 2022లో వచ్చిన మెన్ అనే సినిమాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్కి మన కథలో హీరోయిన్ను చూపిస్తారు. హీరోయిన్కి ఏంటంటే ముక్కులో నుంచి బ్లడ్ కారుతూ ఉంటుంది. అదే సమయంలో బాల్కనీలో ఉన్న డోర్ ఏంటంటే ఓపెన్లో ఉంటుంది. సరే క్లోజ్ చేద్దామని చెప్పేసి డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి చూస్తే పైనుంచి ఎవరో ఒక అతను కిందకు దూకేసి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడు. అలా చనిపోయింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ హస్బెండ్. సో దాంతో హీరోయిన్ జీవితం తిరగబడిపోతుంది. సో తానేంటంటే ఇంకా ఏం చేయాలో తెలియక ప్రశాంతంగా ఒక 15 రోజులు బయటికి వెళ్తే గానీ తన బ్రెయిన్ సెట్ అవ్వదని చెప్పేసి తానుండే సిటీకి 500 కిలోమీటర్ల దూరంలో ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ ఒక బంగ్లా ఉంటుందన్నమాట. ఆ బంగ్లాని 15 రోజులు రెంట్కి తీసుకుంటుంది. సరదాగా కారు వేసుకుని ఆ బంగ్లా దగ్గరికి వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత ఆ బంగ్లా లోపల ఇంటి ఓనర్ ఉంటాడు. సో తానేంటంటే హీరోయిన్కి వెల్కమ్ చెప్పి లోపలికి తీసుకెళ్లి అన్ని గదులు చూపిస్తాడు. ఆ తర్వాత కారు దగ్గర ఉన్న హీరోయిన్ లగేజ్ మొత్తం తానే తీసుకొచ్చి లోపల పెట్టి మీకంతా ఓకే కదా అని చెప్పేసి హీరోయిన్కి బాయ్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్కు ఫోన్ చేసి, నేను సిటీకి దూరంగా ఉన్న ఒక ఊర్లో బంగ్లాని రెంట్కి తీసుకున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత నా మనసంతా ప్రశాంతంగా ఉందని చెప్పి అంటుంది. సో దాంతో తన ఫ్రెండ్ ఏమంటుందంటే, ఏది ఏమైనా సరే మొత్తం మీద నువ్వు హ్యాపీగా ఉన్నావు, నాకు అదే చాలని చెప్పేసి హీరోయిన్తో మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా సెల్ ఫోన్ సిగ్నల్ సరిగా లేక ఆ వీడియో కాల్ కట్ అయిపోతుంది. కట్ చేస్తే కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్లు ఏంటంటే, హీరోయిన్ తన భర్త పైనుంచి దూకి చనిపోయాడు కదా, తన భర్త తన కళ్ళ ముందే చనిపోవడం చూసి పెద్దగా అరుస్తుంది. ఆ తర్వాత అసలు దానికి ముందు ఏం జరిగిందో చూపిస్తారు. అసలు ఏం జరిగిందంటే, హీరోయిన్ తన భర్తని మన ఇద్దరం డైవర్స్ తీసుకుని విడిపోదని చెప్పి అంటుంది. కానీ తన భర్త ఒప్పుకోడు, ఎందుకంటే తనంటే చాలా ఇష్టం. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, మన ఇద్దరం విడిపోయి ఎవరి జీవితం వాళ్ళు ప్రశాంతంగా గడుపుదాం, ఎందుకు మనం ఇష్టం లేకుండా ఇలా ఉంటాం అని చెప్పి అంటే, హీరోయిన్ వాళ్ళ భర్త ఏమంటాడంటే, నువ్వు నన్ను వదిలేసి వెళ్తే నేను ఖచ్చితంగా సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను, దయచేసి నన్ను వదిలేసి వెళ్ళొద్దని చెప్పేసి హీరోయిన్ ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్కి వస్తుంది. ప్రజెంట్లో హీరోయిన్ గతాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇలా కాదు, ఇక్కడే ఉంటే మనం గతాన్ని తలుచుకొని మళ్ళీ బాధలోకి వెళ్తామని చెప్పేసి హీరోయిన్ సరదాగా ఆ బంగ్లా నుంచి బయటకు వచ్చేసి పక్కన ఉన్న ఫారెస్ట్లోకి వెళ్తుంది. అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కింద కొంచెం డౌన్లో ఉంటుందన్నమాట. సరే అని చెప్పేసి దిగి కిందకెళ్ళి చూస్తే ఒక పెద్ద టనల్ ఉంటుంది, కాకపోతే చాలా అందంగా ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళిపోయి తన పేరుని పెద్దగా అరుస్తుంది. తన పేరు మళ్ళీ రీసౌండ్ వస్తుందో హీరోయిన్ ఆ సౌండ్ని ఎంజాయ్ చేస్తుంది. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ అరుస్తుంది, మళ్ళీ తన పేరు రీసౌండ్ వస్తుంది. అదే సమయంలో ఆ టనల్కి ఎండింగ్లో ఎవరో ఒక అతను ఉంటాడనమాట. అతన్ని చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. సో అవతల ఉన్న వ్యక్తి ఏంటంటే హీరోయిన్ వైపే పరిగెత్తుకుంటూ వస్తాడు. సో దాంతో హీరోయిన్కి భయం వేసి హడావుడిగా పరిగెత్తుకుంటూ ఆ కొండపైకి ఎక్కేసి వేరే చోటుకి పారిపోతుంది. కట్ చేస్తే అక్కడ 2 పాడుబడిన ఇల్లులు ఉంటాయి అనమాట. సో వాటిని కూడా దాటుకుని వెళ్తే చివరికి తన ఇల్లు కనిపిస్తుంది. అమ్మాయి సా ఇల్లు కనిపించిందని చెప్పేసి హడావుడిగా ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కట్ చేస్తే ఇప్పుడు కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్లు ఏంటంటే, తన భర్త పైనుంచి కిందకు దూకి చనిపోయిన తర్వాత అసలు తన భర్త ఎలా ఉన్నాడని చెప్పేసి హీరోయిన్ చూడటానికి కిందకు వస్తుంది. కిందకొచ్చి చూస్తే తన భర్త చెయ్యి ఒక రాడ్కి గుచ్చుకొని ఉంటుంది. ఇంకా ముఖ్యంగా కాలు అయితే విరిగిపోయి భయంకరంగా ఉంటుంది. అది చూసిన తర్వాత హీరోయిన్ భయపడిపోతుంది. ఆ తర్వాత కథ మళ్ళీ ప్రజెంట్కి వస్తుంది. సో ప్రజెంట్కి వచ్చిన తర్వాత హీరోయిన్ ఏంటంటే ఇలా కాదని చెప్పేసి తన ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. అలా తన ఫ్రెండ్తో వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు హీరోయిన్ టనల్లో ఒక అతను చూసింది కదా, అతనే ఏంటంటే వెనకాల నుంచి హీరోయిన్ చూస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం తనని చూసుకోదు. మరోపక్క ఆ వ్యక్తి ఏంటంటే అక్కడ ఉన్న ఒక యాపిల్ చెట్టు కిందకు వచ్చి ఆ యాపిల్ చెట్టుని చూస్తూ ఉంటాడు. ఇంకో పక్క హీరోయిన్ ఏంటంటే వీడియో కాల్ మాట్లాడుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అదే సమయంలో ఆ వ్యక్తిని కూడా చూస్తుంది. సో దాంతో హీరోయిన్కి భయం వేసి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి చెప్తుంది. మరోపక్క ఆ ఇంటి మెయిన్ డోర్ ఏంటంటే ఓపెన్లో ఉంటుంది. సో వెంటనే భయం వేసి వెళ్ళి క్లోజ్ చేస్తుంది. కానీ వాడేంటంటే ఆ డోర్ కింద చిన్న హోల్ ఉంటుందన్నమాట, అందులోంచి చేయి పెట్టి చెయ్యి ఊపుతూ ఉంటాడనమాట. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్లు ఏంటంటే హీరోయిన్ తన ఫ్రెండ్కి మెసేజ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా తన భర్త వచ్చేసి సడన్గా తన ఫోన్ లాక్కొని ఎవరికి మెసేజ్ చేస్తున్నావు అని చెప్పేసి ఆ మెసేజ్ చదువుతాడు. అందులో ఏం రాసి ఉంటుందంటే, నా భర్తను చూస్తే నాకు భయం వేస్తుంది, తనతో
ఉండటం నాకు ఇష్టం లేదని చెప్పేసి అందులో రాస్తుంది. ఇదే టైంలో ఫోన్ లాక్ అయిపోతుంది. సో లాక్ పాస్వర్డ్ చెప్పు, ఇంకా నేను మెసేజ్ చదవాలని చెప్పిన వెంటనే హీరోయిన్ మాత్రం చెప్పదు. సో దాంతో తన భర్తకి కోపం వచ్చేసి హీరోయిన్ మొహం మీద గుద్దుతాడు. సో హీరోయిన్ కింద పడిపోతుంది. కట్ చేస్తే కథ మళ్ళీ ప్రజెంట్కి వస్తుంది. ప్రజెంట్లో ఏంటంటే, హీరోయిన్ ఇంటి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. ఆ తర్వాత హీరోయిన్ తన ఫ్రెండ్కి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో తన ఫ్రెండ్ ఏమంటుందంటే, నన్ను ఏమైనా రమ్మంటావా, హెల్ప్ కావాలంటే చెప్పు, మనిద్దరం కలిసి ఎవడొచ్చినా చంపేద్దాం అని చెప్పేసి సరదాగా మాట్లాడుతుంది. అలా కొంతసేపు మాట్లాడిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే, పక్కనే ఒక చర్చ్ ఉంది, ఆ చర్చికి వెళ్తానని చెప్పేసి ఫోన్ కట్ చేసి ఆ చర్చికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ చర్చిలో ఏంటంటే, సెంటర్లో ఒక రాయి ఉంటుంది, ఆ రాయి మీద ఒక బొమ్మ ఉంటుంది, చూడటానికి భయంకరంగా ఉంటుంది. అసలు ఇది చర్చా ఏంటి అని చెప్పేసి హీరోయిన్కి డౌట్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ చర్చిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్లో ఏంటంటే, హీరోయిన్ని ఆల్రెడీ తన భర్త గుద్దాడు కదా, సో దాంతో తను పైకి లేచి కోపంతో దయచేసి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది. కానీ తన భర్త ఏమంటాడంటే, నన్ను బయటికి పంపించేస్తే సూసైడ్ చేసుకుని చచ్చిపోతా అని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, నువ్వు ఎలా చేస్తే నాకేంటి, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపో అని చెప్పేసి తన భర్తని బయటికి పంపించేసి తలుపేసుకుంటుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్కి వస్తుంది. ప్రజెంట్లో హీరోయిన్ ఏంటంటే, చర్చిలో కూర్చుని పెద్ద పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన చర్చి ఫాదర్ ఏంటంటే, హీరోయిన్ని చూసి సరే తనతో బాధలో ఉందని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏంటంటే, కొంచెంసేపు అక్కడ కూర్చొని సరదాగా బయటకు వస్తుంది. సో వచ్చి చూస్తే ఎవరో ఒక అతను ఏంటంటే, మొహానికి మాస్క్ వేసుకుని కూర్చుంటాడు. హీరోయిన్ చూసి మొహానికి ఉన్న మాస్క్ తీసి హాయ్ అంటాడు. హీరోయిన్ కూడా హాయ్ అంటుంది. అదే సమయానికి అక్కడికి చర్చి ఫాదర్ వచ్చేసి ఆ పిల్లాన్ని వెళ్ళిపో అని చెప్పేసి పంపిస్తాడు. హీరోయిన్ దగ్గరకు వచ్చి ఏమంటాడంటే, నీతో నేను కొంచెం మాట్లాడాలని చెప్పేసి ఒక పక్కకి తీసుకెళ్లి హీరోయిన్ని అడుగుతాడు. ఏమైంది నీకు, ఎందుకంత బాధగా ఉన్నావు చెప్పి అడిగిన వెంటనే హీరోయిన్ ఏంటంటే జరిగింది మొత్తం చెప్తుంది. తన భర్త తనని కొట్టాడని, ఆ తర్వాత కోపంలో తనని బయటకి వెళ్ళిపోమ్మానని, ఆ తర్వాత తను బయటకు వెళ్ళిపోయి పైనుంచి దూకి చనిపోయాడా లేక కిటికీలోంచి అనుకోకుండా చనిపోయాడా, ఆ బాధ మాత్రం నాకు ఉందని చెప్పి అంటంతో ఆ చర్చి ఫాదర్ ఏమంటాడంటే, ఇదంతా బాగానే ఉంది కానీ నీలో ఉన్న ఆ గిల్టీ ఫీలింగే నిన్ను ఇక్కడ దా తీసుకొచ్చింది. నీ భర్త చావుకి నువ్వే కారణం అనే ఒక ఫీలింగ్ చూసావు, అది నిన్ను బాగా ఇబ్బంది పెడుతుంది, కాబట్టి దీనికి నువ్వే కారణం అని చెప్పేసి అంటాడు. ఇంకా ముఖ్యంగా, ఎప్పుడైతే నీ భర్తను నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పిన వెంటనే నీ భర్త నీకు సారీ చెప్పు ఉంటాడు, కానీ నువ్వు ఆ సారీని యాక్సెప్ట్ చేయకుండా కోపంలో తనని బయటికి పంపించేశావు. భర్త నాక భార్యని కొడతాడు, ఆ తర్వాత అదే భార్యని బుజ్జగిస్తాడు. కానీ చాలా మంది ఆడవాళ్ళు ఏంటంటే, భర్తని అర్థం చేసుకోకుండా తనని బయటికి పంపించేస్తారని చెప్పేసి ఆ చర్చి ఫాదర్ ఏంటంటే హీరోయిన్ భర్త వైపు ఉండి మాట్లాడతాడు. సో దాంతో హీరోయిన్కి చిరాకు వచ్చేసి నువ్వు నీ ఎదవోగడని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత తన మనసు బాగలేదని చెప్పేసి పక్కనే ఉన్న ఒక బార్కి వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ కొంతమంది మగాలు ఉంటారనమాట. ఈ కథలో హైలైట్ ఏంటంటే, ఆ ఊర్లో కనిపించే ప్రతి ఒక్క మగాడు ఆల్మోస్ట్ సేమ్ పోలికలతో ఉంటారు. ఆ బార్లో ఉన్న వ్యక్తి అవ్వచ్చు, అక్కడ కూర్చున్న వేరే వ్యక్తి అవ్వచ్చు, చర్చిలో కనిపించిన ఫాదర్ అవ్వచ్చు, ఆ చర్చి పక్కన కూర్చున్న పిల్లాడు అవ్వచ్చు, వీళ్ళందరి మొహాలు ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. ఆ తర్వాత హీరోయిన్ ఏంటంటే సరే అని చెప్పేసి ఆర్డర్ ఇస్తున్నప్పుడు హీరోయిన్ దగ్గరికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. తానే ఏంటంటే క్యాజువల్ గా వస్తాడు. సో వచ్చిన తర్వాత హీరోయిన్ తో ఒక విషయం చెప్తాడు, మీకు విషయం చెప్పడం మర్చిపోయానమ్మా, మీరు కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి ఒక అతన్ని అరెస్ట్ చేశాం కదా, అతన్ని ఏంటంటే 2 రోజులు పోలీస్ స్టేషన్ లో పెట్టాము. ఆ 2 రోజుల్లో మాకు తెలిసింది ఏంటంటే వాడు అమాయకుడని, ఇంకా ముఖ్యంగా నోట్లోంచి మాటలు కూడా రావని. సో దాంతో వాడికి వార్నింగ్ ఇచ్చేసి మీ ఇంటి వైపు రావద్దని చెప్పి బయటికి పంపించేసామని చెప్పి అంటాడు. సో హీరోయిన్కి ఏంటంటే అది విన్న తర్వాత బుర్ర బ్లాంక్ అయిపోయి మందు కూడా తాబోద్ది కాక అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి ఇంటికి వచ్చేస్తుంది. సో ఇంటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే హీరోయిన్కి భయం వేస్తుంది, ఎక్కడ ఈ వెనకాల నుంచి వచ్చి అటాక్ చేస్తాడని. కానీ హీరోయిన్ మాత్రం హడావుడిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది, ఎలాగోలా ఇంటికి రీచ్ అయిపోతుంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే హీరోయిన్ వెనకాలే వాడు కూడా అదే ఇంటికి వస్తాడు. కట్ చేస్తే హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇంటికి వచ్చిన తర్వాత తన ఫ్రెండ్కి జరిగింది మొత్తం చెప్తుంది. ఆ తర్వాత తన ఫ్రెండ్ ఏమంటుందంటే, అసలు నువ్వు ఇప్పుడు ఎక్కడున్నా నాకు అర్జెంటుగా ఆ లొకేషన్ చెప్పు, నేను బయలుదేరి వస్తానని చెప్పేసి అంటుంది. కరెక్ట్గా హీరోయిన్ ఆ లొకేషన్ చెప్పేటప్పుడు అనుకోకుండా సెల్ ఫోన్లో సిగ్నల్ కట్ అయిపోతూ ఉంటుంది. సో హీరోయిన్ తెలివిగా ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్కి వాట్సాప్ లొకేషన్ పంపిస్తుంది. సో వెంటనే అవతల నుంచి ఆ అమ్మాయి ఏంటంటే, నువ్వు ఎక్కడున్నావు నాకు తెలుసులే అని చెప్పేసి, నువ్వు ఒక పిచ్చిదాను అని చెప్పేసి రిటర్న్ మెసేజ్ పంపిస్తుంది. కానీ హీరోయిన్కి మాత్రం ఏమీ అర్థం కాదు. అదే సమయంలో బయట ఉన్న ఒక లైట్ ఏంటంటే వెలుగుతూ ఆరిపోతూ ఉంటుందన్నమాట. సో ఏంటి వెలుగుతూ ఆరిపోతుందని చెప్పేసి కిటికీ దగ్గరకు చూస్తే అక్కడ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అసలు ఈ టైంలో వీడికి పని ఏంటి అని చెప్పేసి హీరోయిన్ మాట్లాడదాం అని చెప్పి బయటకు వస్తుంది. మళ్ళీ లైట్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. ఆ తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ కనిపించడు. సో హీరోయిన్ ఏంటంటే
ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి చూస్తున్నప్పుడు సడన్గా ఆ బార్లో ఒక అతను ఉంటాడనమాట. అతను ఏంటంటే హీరోయిన్ వైపే పరిగెత్తుకుంటూ వస్తాడు. అతన్ని చూసిన తర్వాత హీరోయిన్కి భయం వేసి ఇంటి లోపలికి వెళ్ళి తలుపేసుకొని వంటగదిలోకి వెళ్ళి ఒక కత్తి పట్టుకొని దాక్కొని చూస్తుంటుందన్నమాట. అదే సమయంలో సడన్గా కిటికీని పగల కొట్టేసుకొని ఎవరో లోపలికి వస్తారు. సో దాంతో హీరోయిన్ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులు విని పక్కనే ఉన్న ఇంటి ఓనర్ ఏంటంటే ఏమైందమ్మా అని చెప్పేసి లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత గదిలోకి ఎవరో వచ్చారని చెప్పేసి అంటుంది. ఆ ఇంటి ఓనర్ ఏంటంటే ఎవరు వచ్చారని చెప్పేసి వెళ్ళి చూస్తే అక్కడ ఒక కాకి ఉంటుంది అనమాట. ఆ కాకి ఏంటంటే విండో అద్దం పగల కొట్టుకొని లోపలికి వచ్చి ఉంటుంది. కాకపోతే కొన ఊపిరితో కొట్టుకులాడుతుంది. సో వెంటనే ఆ ఇంటి ఓనర్ ఏం చేస్తాడంటే ఆ కాకి మెడ విరిచేసి తన కొన ఊపిరి కూడా పోయేలా చేస్తాడు. ఆ కాకి దాంతో చచ్చిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ కూడా బయటికి తీసుకొచ్చి ఇక్కడ ఎవరు లేరు చూడమ్మా అని చెప్పేసి దాంతో మాట్లాడుతున్నప్పుడు సడన్ గా లైట్ ఆఫ్ అయి ఆన్ అవుతుంది. సో దాంతో మళ్ళీ ఆ గుండోడు వస్తాడనమాట. అది కూడా ఒంటి మీద బట్టలు లేకుండా. అలాగ హీరోయిన్ దగ్గరికి వస్తున్నప్పుడు హీరోయిన్ వెనక్కి వెళ్ళిపోతుంది. వెంటనే వాడేం చేస్తాడంటే తన చేతిలో కొన్ని పువ్వులు తీసుకొని హీరోయిన్ మొహం మీద ఊతాడు. అది హీరోయిన్ మొహం మీద పడిన తర్వాత హీరోయిన్ ఒంట్లోకి ఏదో వచ్చినట్టు ఫీల్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ తేరుకొని హడావుడిగా ఇంట్లోకి పారిపోతుంది. సో వెంటనే ఈ గుండోడు ఏం చేస్తాడంటే మళ్ళీ ఆ డోర్ కింద చేయి పెట్టేసి ఆ డోర్ ఓపెన్ చేద్దాం చూస్తాడు. కానీ హీరోయిన్ చేతిలో కత్తి ఉంటుంది కదా, ఆ కత్తి తీసుకొని కరెక్ట్గా చెయ్యి మీద పొడి చేస్తుంది. సో దాంతో చెయ్యి బయటికి తీసుకుంటున్నప్పుడు ఆ కత్తి ఏంటంటే ఆ డోర్కి మధ్యలో లాక్ అయిపోతుంది. ఆ చెయ్యి మాత్రం రెండుగా చీలిపోతున్నా సరే ఆ చేతిని బయటికి తీసుకుంటాడు. అదే సమయంలో హీరోయిన్ పక్కన ఏదో సౌండ్ వస్తుందని చూస్తే పక్క టేబుల్ మీద చర్చి దగ్గర కనిపించిన ఒక చిన్న పిల్లాడు కదా, ఆడేంటంటే ఆ చనిపోయిన కాకితో ఆడుకుంటూ ఉంటాడు. విచిత్రంగా తన చెయ్యి కూడా రెండుగా చీలిపోయి ఉంటుంది. మరోపక్క హీరోయిన్ ఏంటంటే భయం వేసి లోపలికి వెళ్ళి చూస్తే ఆల్రెడీ బారులో కనిపించిన అతను ఏంటంటే హీరోయిన్ వైపు పరిగెత్తుకుంటూ వస్తాడు. అతనికి కూడా చెయ్యి రెండుగా చీలిపోయి ఉంటుంది. ఇలా కాదని చెప్పేసి హీరోయిన్ ఒక గదిలోకి వెళ్ళి దాక్కుంటుంది. ఆ గదిలోకి చర్చి ఫాదర్ వస్తాడు. ఆ చర్చి ఫాదర్ చెయ్యి కూడా రెండుగా చీలిపోయి ఉంటుంది. అసలు ఎవరు మీరంతా అని చెప్పేసి హీరోయిన్ అడిగితే ఆ చర్చి ఫాదర్ ఏమంటాడంటే మీరందరూ మగవాళ్ళని వేధించుకొని తినడానికి పుట్టారు, మీ పని మీరు కానివ్వండి అని చెప్పేసి హీరోయిన్ మీదకు వస్తుంటే పక్కనే ఉన్న కత్తి తీసుకొని ఆ ఫాదర్ని పొడి చేసి హీరోయిన్ బయట ఉన్న కారు తీసుకొని అక్కడి నుంచి పారిపోతుంది. సడన్గా ఆ ఇంటి ఓనర్ ఏంటంటే కారుకి ఎదురు రావడంతో ఆ కారు ఆపేస్తుంది. ఆ ఇంటి ఓనర్ ఏంటంటే హీరోయిన్ లాగి బయటపడేసి ఆ కారు తీసుకుని తాను వెళ్ళిపోతాడు. ఇంకా నడి రోడ్లో హీరోయిన్ ఏం చేయాలో తెలియక ఆలోచిస్తుంటే ఆ ఇంటి ఓనర్ ఏంటంటే కారు మళ్ళీ రిటర్న్ తిప్పుకొని హీరోయిన్ గుద్దటానికి వస్తాడనమాట. ఇంకా చేసేదేమి లేక హీరోయిన్ ఏం చేస్తుందంటే తిరిగి మళ్ళీ అదే ఇంట్లోకి పారిపోతుంది. ఆ తర్వాత బయట ఉన్న గార్డెన్ లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అదే సమయంలో మళ్ళీ ఆ గుండుగాడు వస్తాడనమాట. కాకపోతే ఈసారి తన మొహం మీద చెట్లు మొలుస్తూ ఉంటాయి. ఆ తర్వాత తన పొట్ట కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఆ పొట్ట పెరిగిపోవడంతో కింద పడిపోతాడు. తాను ఒక బాబుకి జన్మనిస్తాడు. ఆ బాబు ఏంటంటే ఒళ్ళంత రక్తంతో హీరోయిన్ దగ్గరకు వస్తూ ఉంటాడు. అనుకోకుండా వాడికి కూడా పొట్ట పెరిగిపోయి వాడు కూడా ఇంకొక మనిషికి జన్మనిస్తాడు. అతను ఎవరో కాదు, ఆ చర్చి ఫాదర్ అనమాట. ఆ చర్చి ఫాదర్ పొట్ట కూడా పెద్దదైపోయి వెనకాల వెన్నుముక్కల నుంచి ఇంకొక మనిషి బయటకు వస్తాడు. ఆ మనిషి ఎవరో కాదు, హీరోయిన్ కి ఇల్లు రెంట్కి ఇచ్చిన ఆ ఇంటి ఓనర్ అనమాట. అతను రెండు అడుగులు వేయంగలోనే అతని పొట్ట కూడా పెద్దదైపోయి ఈసారి అతని నోట్లో నుంచి రెండు కాళ్ళు బయటకు వస్తాయి. ఆ రెండు కాళ్ళు బయటికి రావడంతో ఆ మనిషి వెయిట్ పెరిగిపోయి అతను కింద పడిపోతాడు. ఆ తర్వాత ఆ మనిషి లోపల నుంచి ఇంకొక మనిషి బయటకు వస్తాడు. అలా బయటకు వచ్చింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ భర్త. ఈ ప్రాసెస్ లో హీరోయిన్ కి ఏంటంటే భయం వేసి పక్కనే ఉన్న ఒక గొడ్డలు తీసుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ భర్త ఏంటంటే వెళ్ళి ఒక సోఫాలో కూర్చుంటాడు. సో హీరోయిన్ కూడా వెళ్ళి ఆడి పక్కన కూర్చుంటుంది ఏమాత్రం భయం లేకుండా. అప్పుడు హీరోయిన్ వాళ్ళ భర్త ఏమంటాడంటే ఆ రోజు నేను కొట్టిన తర్వాత నా తప్పు నేను తెలుసుకొని నీకు సారీ చెప్పాను, కానీ నువ్వు మాత్రం నన్ను బయటికి పంపించేసావు. ఎంత బతిలన్నా సరే నా మాట వినకుండా నన్ను బయటికి పంపించేసావు. ఆ బాధ తట్టుకోలేక నేను పైనుంచి దూకి చనిపోయాను, నా చావుకు కారణం నువ్వే అని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నన్ను ఎందుకు వేధిస్తున్నావు అని చెప్పి అడుగుతుంది. కానీ తానేమంటాడంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ ప్రేమ నాకు కావాలని చెప్పి అంటంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన చేతిలో ఉన్న గొడ్డలు చూస్తుంది, తన కళ్ళు ఒక చూపు చూస్తుంది. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ పడుతుంది. మరోపక్క హీరోయిన్ తన ఫ్రెండ్ కి ఆల్రెడీ వాట్సాప్ లో లొకేషన్ పంపించింది కదా, ఆ లొకేషన్ ట్రేస్ చేసి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఆ ఇంటికి వస్తుంది. సో వచ్చిన తర్వాత చూస్తే ఇల్లంతా రక్తం అయిపోయి ఉంటుంది. ఇంకా ముఖ్యంగా తన ఫ్రెండ్ ప్రెగ్నెంట్ గా ఉంటుంది. సో తన ఫ్రెండ్ వస్తుంటే హీరోయిన్ ఏంటంటే ఆ అమ్మాయి వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. బేసికల్ గా ఈ సినిమాతో డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే మనం క్షణికావేశంలో తీసుకునే ఒక నిర్ణయం అనేది మన జీవితాన్ని మార్చేస్తుంది. అలా మారిపోయిన తర్వాత
ఆ తప్పు మన వల్ల జరిగిన తర్వాత మనలో ఉండే ఒక గిల్టీ ఫీలింగ్ అని చూశారు, అది భయంకరమైన శిక్ష అనమాట. సో హీరోయిన్ ఇప్పుడు ఆ స్టేజ్లో ఉంది. సో మీకు గనక నిజంగానే ఈ సినిమా నేను చెప్పింది కరెక్టే అని అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఇంకా ముఖ్యంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.